అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అటువంటిది ఒక్కటి రెండు కేసులు మనం చేసి చూపిస్తే మనం రివ్యూ చేస్తే దానికి వస్తుంది కదా. మరి ఎక్స్పీరియన్స్ అఫెక్టివ్ నెంబర్ వన్, మరి ఎక్స్పీరియన్స్ అఫెక్టివ్ నెంబర్ టూ, మరి ఎక్స్పీరియన్స్ అఫెక్టివ్ ఒక్క కేసు ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు సార్. సబ్మిషన్ సార్, పెండింగ్ ట్రయల్ ఉన్నాయి సార్. ఒక్క కేసు వచ్చాను కేసు ఏంటి సార్? ఛార్జ్ చేసిన తర్వాత సార్ అది ట్రయల్ వే ట్రయల్ ఉంటుంది కదా తర్వాత సార్ ట్రయల్ పెట్టే సమ్ ఓ టైం బట్ ఎట్లీస్ట్ యూ మస్ట్ మేక్ ది అక్యూజ్డ్ టు కమ్ అండ్ స్టాండ్ బిఫోర్ ది కోర్ట్ సో దట్ దే విల్ బి అండర్ ఫియర్. ఆ భయం లేదు ఇప్పుడు సార్ అంటే టోటల్ మనకి 180 కేసెస్ ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి కోర్టులో. ఇది తొందరగా డిస్పోజ్ ఆఫ్ చేయాలి అంటే మీరు జడ్జి గారి దగ్గర మాట్లాడాలి. ఇప్పుడు మనం ఈ సెక్టరీ ఈరోజు కూర్చొని 31st ఆగస్ట్ చేస్తున్నాం, ఆఫ్టర్ 3 మంత్స్ మనకి క్వార్టర్లీ మీటింగ్ ఉండాలి. సో సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో పెట్టినప్పుడు ఈ 180 కేసు నుంచి మనకి ఎన్ని కేసెస్, వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ ఫర్ ఈచ్ ఆఫ్ దిస్ 180 కేసెస్? సో ఇప్పుడు లాస్ట్ టైం అది లేదు కాబట్టి జడ్జెస్ ఇప్పుడు సరే అంటున్నారంటే ఈ 180 కేసెస్కి ఈచ్ కేసెస్కి ఇప్పుడు మనం మీటింగ్ తీసుకున్నాక ఇంకా 3 మంత్స్ అయినాక డిస్పోజల్ ఫాస్ట్ కావాలి. కావాలంటే మీరేమంటున్నారు జడ్జ్ దగ్గర ఉంది అంటున్నారు, సరే అంటున్నారంటే జడ్జ్ దగ్గర ఉన్నా పర్వాలేదు కానీ మీరు అస్ ఎ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళతో మాట్లాడి సో దట్ ఇన్ 3 మంత్స్ ఇప్పుడు మంత్లీ టార్గెట్ పెట్టుకొని మనం ఇప్పుడు 180 కేసెస్ మనకు టోటల్ పెండింగ్ ఉన్నాయి. సో ఈచ్ మంత్ మనకు 20 వాళ్ళ ఒక టార్గెట్ పెట్టుకొని సో మీరు కూడా ఎప్పుడు మీటింగ్స్ పెట్టినప్పుడు మనం వెంటనే మీటింగ్ సరిపోదండి రాగానే చేయకపోతే ఆయన సస్పెండ్ ఇంకో సస్పెండ్ దాంట్లో పెద్ద ప్రొసీజర్ అకౌంట్ లో తక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది అని అన్నప్పుడు సార్ నేను నా బైక్ హ్యాండ్ ఓవర్ చేశాను సార్ 14 లక్షలు ఉంటారు ఉండి అన్ని కేసెస్ ఫాలో చేసుకొని కేసు బై కేసు నంబర్ వన్ అంటే ఫైనల్ కన్క్లూజన్ ఏంటి? అక్యూజ్డ్ ఉంటే ఎవరైనా తప్పుగా ఉన్నారంటే వాళ్ళకి ఖచ్చితంగా కన్విన్స్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఎవరు తప్పుగా ఇవన్నీ చిన్న చిన్న పెట్టి ఫాల్స్ కేసు పెట్టినా కూడా ఫాల్స్ కేసు పెట్టినా అతనికి కూడా ఎంకరేజ్ కాకుండా ఒక సమాజానికి మెసేజ్ పోవాలి. ఏమని ఏదైనా ఎస్సీ ఎస్టీస్ అట్రాసిటీస్ ఏదైనా చేస్తే గవర్నమెంట్ దానికి పనిచేస్తుంది, క్విక్గా యాక్షన్ తీసుకుంటుంది. ఒక మీటింగ్లో కూడా చెప్పినారు ప్రకాష్ గారు కూడా చెప్పినట్టు ఒక 3-4 డేస్ లేట్గా కేసు నమోదు చేస్తున్నారు. సో నేను ఎస్పీ గారు రిక్వెస్ట్ చేస్తూ డిఎస్పీ గారు కూడా సో ఇట్లాంటి కేసు వస్తే మీరు వెంటనే దానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇట్లాంటి కేసు వచ్చినా ఎస్ఐనా ఎవరైనా వాళ్ళ మీద జస్ట్ వార్నింగ్ ఇవ్వకుండా వార్ పేపర్ మెనో మెమో ఏదైనా పెడితే నెక్స్ట్ టైం కూడా వాళ్ళకు ఉంటుంది ఒక మెసేజ్ పోతుంది. ఒక ఎస్ఐ చేసినారంటే ఒక ఎన్టీఆర్ డిస్టిక్లో ఎస్సీ ఎస్టీ కేసు ఏదైనా వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం యాక్ట్ చేస్తుంది. పోలీసు అలర్ట్ ఉన్నారు అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా అలా అలర్ట్ ఉంది అనేది మెసేజ్ పోవాలి. అట్ ద సేమ్ టైం ఈ అక్యూస్డ్ వాటికి కూడా చిన్న చిన్న మాటలు ఇది పెడితే మనం రిజాల్వ్ చేసుకోవాలి. ఇట్లా చేసుకొని నెక్స్ట్ టైం వచ్చేవరకు 3 మంత్స్ తర్వాత మళ్ళీ కేసు పెట్టుకుంటున్నప్పుడు ఈ 120 కేసెస్ మనకి 100 కేసెస్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ప్లస్ ఇప్పుడు డిస్కస్ చేసిన 23 కేసెస్
అండ్ ప్రత్యేకంగా మన రెవెన్యూ మిషనరీ కూడా చెప్తారు, ల్యాండ్ కేసెస్ ఉంటే మాత్రం ఆయనది లెవ్యూ, ఆయనది కాకుండా వేరే ఏం కూడా ఆయనకి ఉండదు. దట్ ఈస్ ఓన్లీ మీన్స్ ఆఫ్ మొత్తం కేసులు ప్లేసులు విలేజ్లు అక్కడ ఇవ్వగలుగుతుండ్రు. ఆ అంబేద్కర్ యూనియన్ ప్రెసిడెంట్ వాడు సెల్ ఫోన్ నెంబర్ అది, నేను కూడా అంబేద్కర్ సంఘ సభ్యుడే ఉంటుంది. నెక్స్ట్ అక్కడి జనరల్గా సార్, మేము ఈచ్ పిటిషన్ ఇట్ ఈస్ ఎస్సీ ఎస్టీ రిలేటెడ్ ఆర్ నాట్ ఆల్సో కూడా డీజీ సార్ నుంచి గవర్నమెంట్ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సార్, ఏ పిటిషన్ వచ్చినా కూడా న్యూ క్రిమినల్ లాస్ ప్రకారం ఖచ్చితంగా రిజిస్టర్ చేయాల్సిందే. ఇప్పుడు జ్యూరిస్డిక్షన్ కూడా ప్రాబ్లం లేదు సార్, కంట్రీలో ఎక్కడైనా సార్ జ్యూరిస్డిక్షన్ ఉన్నా కూడా కేసు రిజిస్టర్ చేయాలి. ఫిజికల్గా రాలేకపోయినా ఆన్లైన్లో వచ్చినటువంటి వాటికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి న్యూ క్రిమినల్ లాస్ ప్రకారం సమాజంలో కూడా ఆల్రెడీ చెప్పినట్టు ఒక ఇన్ఫర్మేషన్ పోవాలి దట్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ కేస్ అగేన్స్ట్ ఎస్సీ గవర్నమెంట్ ఇస్ టేకింగ్ యాక్షన్ సీరియస్లీ అన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ అడ్డుకోవాలి. సో దీంతో సార్ మీరు ఇచ్చిన సజెషన్స్ కూడా డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ అని ఎస్సీ ఎస్టీ అడ్మినిస్ట్రేటివ్ సీరియస్ ఉన్నాయి, దాని మీద రివ్యూ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఎంపీ గారు, గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు, తర్వాత ఎస్పీ గారు, నేను డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ సంబంధిత అధికారులందరితో ఎంపీ గారు నేను రివ్యూ తీసుకోవడం జరిగింది. ఈ రివ్యూలో భాగంగా మనకి ఎస్సీ ఎస్టీ కేసెస్ ఎన్ని ఉన్నాయి, సో ఈచ్ కేస్ బై కేసు ఎంపీ గారు చూడడం జరిగింది. దాంట్లో మనకి ఇప్పుడు 118 కేసెస్ వరకు డిఫరెంట్ స్టేజెస్లో కోర్టులో పెండింగ్ ఉండేది, దానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్కి చూసుకొని 118 కేసెస్ కూడా వెంటనే డిస్పోజ్ చేసి, ఎందుకంటే 2021-22 అక్కడి నుంచి కూడా కొన్ని కేసెస్ కనీ ఉన్నాయి, కాబట్టి ఆ కేసెస్ని కూడా వెంటనే డిస్పోజ్ చేయండి అని చెప్పినారు. సో ఎంపీ గారు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్కి చెప్పడం జరిగింది. అది కాకుండా పోలీస్ వాళ్ళకి కూడా మనకి ఎఫ్ఐఆర్ ఏదైనా వస్తే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, సిఐటిఆర్ అడ్రస్ కేసు వస్తే ఖచ్చితంగా నమోదు చేయాలి అండ్ టైం బౌండ్ మ్యానర్గా దానికి డిస్పోజ్ చేయాలి అనేది కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మనకి ఈ ఎస్సీఎస్టీ అడ్రస్ కేసు మీద ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మనకి కాంపెన్సేషన్ ఒక 25% 50% 25% అంటే ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పటికప్పుడు వచ్చిన వెంటనే మనం కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. సో కొన్ని ఫండ్స్ ఇంకా రాలేదంటే ఎంపీ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్, కూడా వెంటనే గవర్నమెంట్తో మాట్లాడి మిగతా ఏముంది అది కూడా వెళ్ళాలి వెంటనే వచ్చినట్టు చూస్తానన్నారు. అలాగే డిబిఎంసీ మెంబర్స్ కూడా వచ్చినారు, డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్స్ కూడా, వాళ్ళు కూడా కొన్ని ఇన్పుట్స్ ఇచ్చినారు, దాన్ని కూడా మనము అడ్రస్ చేసినాము. అలాగే ప్రతి నెలలో మంత్ ఎండ్కి సివిల్ రైట్స్ కండక్ట్ చేస్తున్నాము నిర్మాణం అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓస్ అండ్ మండల్, దానికి కూడా ఎవ్రీ మంత్ మనం చేసుకోవడం జరుగుతుంది. దాన్ని కూడా ఎఫెక్టివ్గా చేసి ఇంక్లూడింగ్ ఎస్సీఎస్టీ అడ్వర్సిటీస్ యాక్ట్ మీద కూడా అవగాహన కల్పించాలి అని వారు ఎంపీ గారు చెప్పినారు. సో దానిని కూడా మనం నెక్స్ట్ టైం నుంచి ఇంక్లూడ్ చేసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ ఇష్యూస్ గురించి ఈరోజు ఎంపీ గారు కంప్లీట్ ల్యాండ్ ఇష్యూస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్సీఎస్టీ కేసెస్ అంతా డీటెయిల్గా చూసి మనకి 27 కేసెస్ ఉండేది లాస్ట్ సెప్టెంబర్ నుంచి జూన్ వరకు, ఆ 27 కేసెస్ కూడా వన్ బై వన్ ఈ డీటెయిల్ ఎంపీ గారు రిజ్యూ చేయడం జరిగింది. సో ఎట్లా అయింది ఎందుకు అయింది అని తెలుసుకొని దాన్ని ఫాస్ట్ ట్రాక్ చేయమని ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చినారు. సో అది ఏది ఇంపార్టెన్స్ ఇచ్చినారో ఎంపీ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఓవరాల్గా మనం చెప్పాల్సినది అంటే మనకి 55 కేసెస్ కాంపెన్సేషన్ రావాలి అది కూడా తొందరగా ఇప్పిస్తానని అన్నారు. 180 కేసెస్ పెండింగ్ ట్రయల్ ఉంటే దాన్ని ఫాస్ట్ ట్రాక్ చేయాలని చెప్పినారు. తర్వాత సివిల్ రైట్స్ కూడా ఖచ్చితంగా కండక్ట్ చేసి ఎస్సీఎస్టీ అడ్మినిస్ట్రేటివ్ యాక్ట్ మీద కూడా అవగాహన కల్పించాలని అని చెప్పినారు. సో దీంతో మనం ఈ మీటింగ్ క్లోజ్ చేసుకున్నాం. తర్వాత ఎంపీ గారు మాట్లాడినట్టు నేను చెప్తాను. సో గౌరవ ఎంపీ గారికి మాట్లాడుతున్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు గద్వాల జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఎస్సీఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద నమోదైనటువంటి కేసులు అవి ఎస్సీఎస్టీ స్పెషల్ కోర్టులో
ఎంతవరకు దాని మీద కేసులు ముందుకు పోతున్నాయి, ఎన్ని కేసుల్లో చర్యలు తీసుకున్నారు, ఎన్ని కేసులు వదిలిపెట్టారు, ఎన్ని కేసులు ల్యాండ్ రిలేటెడ్ కేసులు ఉన్నాయి, ఎన్ని కేసులు ఊరికే దళితులను భయపెడుతూ తిడుతూ కొట్టినటువంటి కేసులు ఉన్నాయి. ఈ ఎస్సీ ఎస్టీ కేసులను 3 రకాలుగా విభజించడం జరిగింది. మామూలు కేసులు, మధ్యతరగతి కేసులు, తీవ్రమైన కేసులు ఏబిసి. ఈ కేసు తీవ్రతను బట్టి ఆ ఎస్సీ ఎస్టీ యాక్ట్లో కేసు పెట్టిన ఆ కుటుంబ సభ్యులకి ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తారు. 1 లక్ష రూపాయల నుంచి 8 లక్షల వరకు, మామూలు కేసుకి 1 లక్ష రూపాయలు, సీరియస్ కేసుకి 8 లక్షల రూపాయలు. కేసు బుక్ అయిన వెంటనే దాంట్లో 10% 20% ఆ రకంగా రిలీజ్ చేస్తుంటారు. ఇప్పటి వరకు దాదాపు ఇప్పటి వరకు ఈ మధ్య వరకు 25 లాక్స్ ఈ విక్టిమ్స్ తరఫున ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి మనీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి, ఆ కేసులకు కావాల్సిన బడ్జెట్ గురించి రాష్ట్ర ప్రభుత్వానికి రాయటం జరిగింది. ఆ డబ్బు వచ్చిన వెంటనే అది కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.